మనం పాలకూరతో పకోడీ చేస్తాం, ఆనియన్తో పకోడీ చేస్తాం. మరి పాలకూరని ఉల్లిపాయల్ని రెండూ కలిపి పాలక్ ఆనియన్ పకోడీ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం. వెల్కమ్ టు వారెవా డాట్ కామ్ ఇన్ తెలుగు, మీ షెఫ్ స్వప్నతో. ముందుగా పాలక్ ఆనియన్ పకోడీకి ఆయిల్ వేడి చేశానండి. అది వేడవుతూ ఉంటే ఇక్కడ పాలకూరని స్లైసెస్గా తరిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు చిన్నగా స్లైసెస్గా తరుక్కున్న దాన్ని ఇలా విడతీసి ఇందులో కొంచెం ఉప్పు, వీటిని ఇలా మిక్స్ చేసి ఈ పాలకూరలో కలిపేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, ఇప్పుడు గ్రీన్ చిల్లీ. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసిన దాంట్లో ఇంకా కొంచెం సాల్ట్ పడుతుంది, సాల్ట్ వేస్తున్నా. పకోడీ చేసినప్పుడు, బజ్జీ చేసినప్పుడు దేనికైనా మనం వామ పడతాం కదా, వామ వేసాను. ఇంకా అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టాను, అది కూడా ఇందులో వేసాను. ఇందులో కొంచెం నేను బియ్యపిండి యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇందులో బియ్యపిండి వేసి ఇవన్నీ మిక్స్ చేసాం కదా, నేను కొన్ని ధనియాలు ఇంకా సోంపు ఇవి రెండింటిని లైట్ బరకగా ఇలా దంచుకుందాం. చూడండి, ఇప్పుడు నేను ఇవి రెండింటిని కలిపి బాగా పౌడర్ చేశాను. అలానే మొత్తంగా పౌడర్ చేయలేదు, బరక బరకగా చేశాను. వీటిని కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు లాస్ట్ మనం వేసేది శనగపిండి. ఆల్రెడీ ఇందులో వాటర్ ఉంటుంది, మనం పాలకూర కడుగుతాం కదా, పాలకూరలో వాటర్ ఉంటుంది, ఇంకా ఆనియన్లో కూడా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ సరిపోతుంది యాక్చువల్లీ పకోడీకి. ఎప్పుడు పకోడీ చేసినా ఓన్లీ శనగపిండే వేస్తాం, బియ్యపిండి వేయం. కానీ ఇప్పుడు నేను ఎందుకు బియ్యపిండి వేశాను, బియ్యపిండి వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి, ఆ బియ్యపిండి టేస్ట్ కూడా శనగపిండితో యాడ్ అయితే అసలు సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఎప్పుడైనా సరే పకోడీ పిండి ఎప్పుడు మెత్తగా ఉండకూడదు, ఇలా వేస్తూ ఉంటే ఇలా పడినట్టుగా ఉండాలి. సో ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో ఆయిల్ కూడా బాగా వేడెక్కింది, మన పిండి కూడా రెడీగా ఉంది కదా. ఇప్పుడు పకోడీ వేసేద్దాం. సో మన పకోడా రెడీ అయిపోయింది, చూసారా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఆనియన్. ఇంకా పకోడీ రెడీ అయిపోయింది, పాలక్ ఆనియన్ పకోడీ. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం పాలక్ ఆనియన్ పకోడీ ఎలా ఉంటుందో. రెగ్యులర్గా కాకుండా కొన్ని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేసాం కదా, డెఫినెట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం బియ్యపిండి వేసాం కదా, శనగపిండి బియ్యపిండి కాంబినేషన్ చాలా బాగుంది, కొంచెం క్రిస్పీనెస్ తగులుతూ ఉంది, టేస్టీ టేస్టీగా ఉంది. మధ్యలో ధనియాలు ఇంకా సోంపు వేసాం కదా, చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇలా కొంచెం రెగ్యులర్గా చేసుకునే పకోడీ కాకుండా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి అలాగే ఎంజాయ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను వారెవా.com ఇన్ తెలుగులో. మీ షెఫ్ స్వప్న.